ఆర్కిమిడీస్ తన స్నానం తొట్టిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఫారడే తన గాలిపటం ఎగరేస్తూ ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. న్యూటన్ పూర్తిగా శూన్యంలోకి చూస్తున్నప్పుడు యాపిల్ క్రింద పడింది. అంటే మన ప్రమేయం లేకుండా భౌతిక శరీరం పనిచేస్తున్నప్పుడే ఈ జ్ఞానోదయం కలిగే అవకాశం ఉందన్నమాట. ధ్యానంలో మనం చేసేది ఇదే. మనం ఊరికే కూర్చోవడం లేదు, ఊహల్లోనూ తేలడం లేదు. మన మనస్సులను కేవలం ఒకే భావనలో నిమగ్నమయ్యేలా మనం ప్రయత్నిస్తున్నాం. భౌతికావస్థ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో మూడవది ప్రవేశిస్తుంది. అదే దివ్యత్వం. అది ధ్యానంలోని గొప్పతనం. అందుకే భారతదేశంలో 10,000 సంవత్సరాలకు పూర్వమే మహర్షులు కనుగొన్న వాటిని ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. అయితే మహర్షులు వాటిని కనుగొనలేదు. వారు కేవలం ధ్యానంలో దర్శించారు. ఇప్పటి వరకు కనుగొన్నవన్నీ కూడా ఈ భౌతిక శరీరము ఆత్మ విడివిడిగా ఉన్న క్షణాల్లో, స్వీకరించటానికి ఆత్మ సిద్ధంగా ఉన్నప్పుడు, ఈ రెండిటికీ మధ్య ఒక మార్గం వంటిది ఏర్పడినప్పుడు, అటువంటి క్షణాల్లో కనుగొన్నవే.